హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలో, అలాగే ఫ్రంట్ పార్ట్లో మనకి లోడింగ్ ఎలాగ చేసుకోవాలో, ఉక్సులు కాజాలు పట్టీలుని ఎటువైపు కుట్టుకోవాలో ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తానండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇదిగోండి వీడియోలోకి వెళ్దాం. ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ డాట్స్ అనేది పెట్టేసుకొని ఉంచాను. ఫస్ట్ మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి లైనింగే మెయిన్ క్లాత్, అంటే లైనింగ్ని కరెక్ట్ ఆదులతో కట్ చేశాను. పైన క్లాత్ వచ్చేసి మామూలు క్లాత్, అంటే అది మెజర్మెంట్ క్లాత్ కాదు. కాకపోతే ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాతే కాబట్టి యాస్టీస్ కొద్దిగా అటు ఇటు ఖర్చులు ఎక్కువ ఉండేటట్టు మెయిన్ క్లాత్ కట్ చేసి పెట్టుకొని దీన్ని జాయింట్ చేస్తున్నానండి. మీకు ఇంకా ఈజీగా కావాలి, ఇలా జారిపోతుంది క్లాత్ అనుకుంటే మనం గమ్ పెట్టి కూడా అంటించుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఇంతకుముందు వీడియోలో చేస్తున్నాను, మీరు సెట్ చేసుకొని చూడండి. ఇది జరగకుండా, క్రాస్ ఎక్కువ రాకుండా, సాగకుండా క్లాత్ మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావాలి అనుకుంటే ఇటువంటి క్లాత్లు కుట్టేటప్పుడు, ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి, అటువంటి క్లాత్లు కుట్టేటప్పుడు రావాలి అనుకుంటే క్రాస్ కటింగ్ కన్నా స్ట్రైట్ కటింగే. మనం లైనింగ్ మాత్రం లైట్ క్రాస్, మనకి ఎంత క్రాస్ కావాలో అంత పెట్టుకోవచ్చు. మెయిన్ క్లాత్ మాత్రం క్రాస్ అనేది తీయకుండా స్ట్రైట్ క్లాత్నే తీసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. మనం కట్ చేసుకునేది, అంటే ఆదులు పెట్టి, కరెక్ట్ ఆదులు పెట్టి కట్ చేసుకునేది లైనింగ్ క్లాత్ కాబట్టి దాన్ని క్రాసే తీసుకోవాలి. ఎందుకంటే ఆ క్లాత్ వచ్చేసి మనకి స్టిప్గానే ఉంటుంది, ఈ పైన పెట్టి పైన మనం ఉన్న క్లాత్ వచ్చేసి జారిపోతుంది కాబట్టి దాన్ని క్రాస్ అనేది తీయకూడదండి. అలా తీయటం వల్ల చంకలో లూజు, అలాగే చెస్ట్ దగ్గర మనకి ముడతలు అలా వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మాత్రం స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి. ఇది కూడా మీకు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత లైనింగ్ క్లాత్ని ఈ విధంగా నేను నీట్గా జాయింట్ చేసేస్తున్నాను. జాయింట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేస్తానండి. అంటే ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాతే కాబట్టి దాని ఆధారంగా, దాని ఆది ప్రకారం ఈ పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేస్తున్నాను. లైనింగ్ అనేది కరెక్ట్గా మనం జాయింట్ చేసుకొని ఎడ్జస్ట్ మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసాం కదా, అదేవిధంగా ఈ షేప్ పట్టీస్ని కూడా చక్కగా లైనింగ్ అనేది జాయింట్ చేసుకుందాం. ఈ రెండు ఆపోజిట్ ఉండాలండి. ఈ రెండు లైనింగ్ క్లాత్లు పైన ఉన్నాయి అనుకుంటే రెండు లైనింగ్ క్లాత్లు ఇలా ఉండాలి, లేదు రెండు క్లాత్ మంచి క్లాత్ పైన ఉన్నప్పుడు రెండు మంచి క్లాత్ పైన ఉండాలి. అలా తిరగబోర్ల చూసుకొని జాగ్రత్తగా మీరు ఈ లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ని జాయిన్ చేయండి షేప్ పట్టీలకి. తర్వాత క్లాత్ని ఇటువైపు తిప్పి ఈ విధంగా కుట్టుకోవాలండి. టూ లైన్స్ కుట్టండి. కింద ఒక లైన్ వేసాం కదా, తర్వాత ఇంకొక లైన్ కూడా వేస్తే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేయండి. ఇది ఎలా కుట్టామో దీన్ని కూడా అలాగే కుట్టుకుందాము. తర్వాత రెండు ఫ్రంట్ పార్ట్ని కూడా మనం స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే రెండు షేప్ పట్టీస్ని కూడా స్టిచ్ చేసి లైనింగ్ అది జాయిన్ చేసి నీట్గా వేస్ట్ క్లాత్ని అంతా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ డాట్స్ని, జాకెట్ ఫ్రంట్ వైపు ఉన్న డాట్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఇది ఉండి ఈ షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ వస్తుంది, లేదు అంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. అంటే మన బ్లౌజ్ బాడీ రౌండ్ని బట్టి కూడా తీసుకోవచ్చు. అది ఏ విధంగానో ఇప్పుడు నేను మీకు టేప్తో కొలిచి చూపిస్తాను. ఇది వచ్చేసి ఉక్సులు కాజాలు పట్టి మనం కుట్టుకుంటాం కదా, దానికోసం ఒక పావించి కుట్లలోకి తీసేసుకోవాలి. పావించి తీసేసాం కదా, ఇప్పుడు అక్కడి నుంచి మనం మెయిన్ డాట్ మామూలు స్మాల్ సైజ్, అంటే 36 లోపు వాళ్ళకైతే 2.5 ఇంచులకి మెయిన్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలండి. లేదు ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా మనకి 3.75కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏలు పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి 3.75 అంటే ఇక్కడికి అన్నమాట స్టార్టింగ్, ఈ సైడ్ నుంచి స్టార్టింగ్ వస్తుంది. లేదు చిన్న 36 వాళ్ళకైతే 2.5 2.75కి అయితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ డాట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి. నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే పట్టుకొని చూపిస్తున్నానో అదేవిధంగా మీరు ఈ డాట్ని స్టిచ్ చేసుకోండి. మెయిన్ డాట్
ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్న విధంగా. తర్వాత ఉక్సులు కాజాలు పట్టీలు వైపు ఉన్న డాట్ని కుట్టుకుందామండి. చంక కార్నర్లోది తర్వాత కుడదాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఉక్సులు కాజాలు పట్టీలు కూడా నేను మార్కింగ్ చేసి పెట్టుకున్నాను కదా, సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుందాం క్రాస్ లెవెల్లో. తర్వాత ఈ మూడో డాట్ చంక కార్నర్లో ఉన్న డాట్ని కూడా నీట్గా స్టిచ్ చేసేసేయండి ఈ విధంగా పట్టుకొని. ఫ్రంట్ పార్ట్ షేప్ డాట్స్ అన్నీ కుట్టాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోడింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. అంతకన్నా ముందు మనం ఇప్పుడు ఏంటంటే మెయిన్ క్లాత్ వచ్చేసి మనం క్రాస్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు, క్రాస్ మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి క్లాత్ అనేది సాగిపోతుంది, క్లాత్ అసలే సాగుతుంది కాబట్టి మనం క్రాస్ అనేది అస్సలు తీసుకోలేదు. అందుకని చూడండి ఈ ప్లేసెస్లో ఎంత స్టిఫ్గా ఉందో, మనం బ్లౌజ్ వేసుకున్నా కూడా అది క్రాస్ అనేది రాదు. ఈ విధంగా కనుక మనం ఫ్రంట్ పార్ట్లో వచ్చే క్లాత్ అంటే లైనింగ్ కాకుండా ముందు వచ్చే క్లాత్ని క్రాస్ అనేది తీయకపోతే మనకి చంకలో ముడతలు కానీ అలాగే మెడ దగ్గర ముడతలు కానీ రాకుండా ఉంటాయండి. ఇది మెయిన్ మీరు తీసుకోవాల్సిన మెయిన్ టిప్ అన్నమాట. ఇప్పుడు లోడింగ్ చూద్దాము. మనం షేప్ పట్టీ కూడా లైనింగ్ జాయిన్ చేసాం కదండి, షేప్ పట్టీలో మనకి మెయిన్ క్లాత్ అంటే లైనింగ్ కాకుండా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్కి మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా స్టిచ్ చేయాలి ఫస్ట్ లోడింగ్ కోసం. మనం కుట్టుకునేటప్పుడు ఈ మెయిన్ డాట్ అనేది మనం పక్కకు పట్టుకోవాలండి, కుట్టులోకి వెళ్ళిపోకూడదు. అలా కుట్టులోకి వెళ్ళిపోయిందంటే మనకి ఆ షేప్ అనేది, ఫ్రంట్ షేప్ అనేది డిస్టర్బెన్స్ అయిపోతుంది, బాగా రాదు, మంచి షేప్లో రాదన్నమాట. దాన్ని కుట్టులో పడకుండా జాగ్రత్తగా ఇవతలకు పట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు కుట్టాం కదా, ఇటువైపు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ ఎడ్జ్ వస్తుంది కదా, ఇదిగోండి ఈ ప్లేస్ని ఇప్పుడు లైనింగ్ క్లాత్కి జాయిన్ చేయాలి. ఇప్పుడు అర్థమైంది కదండి, లోడింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మనకి క్లాత్ కూడా ఎక్కువగా పిగలటానికి అవకాశం ఉండదు, అలాగే పీసులు రావు, అలాగే కుట్లు కూడా తొందరగా ఊడకుండా ఉంటాయండి. ఈ విధంగా చేసుకుంటే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనం కుట్టినాక దాన్ని రివర్స్ తిప్పాలి. ఇటువైపు కూడా ఇంకొక కుట్టు వేయండి. నేనైతే రెండు కుట్లు వేసుకుంటాను నీట్గా ఉండటం కోసం. ఇటు సైడ్ కూడా రెండు కుట్లు వేద్దాము. ఇప్పుడు నెక్కి వన్ సైడ్ నేను పైపింగ్ చేస్తానండి. మనకి కనపడే వైపు అంటే కుడివైపు పైపింగ్ చేస్తాను. ఆ పైపింగ్ కోసం ఈ క్లాత్ని నేను క్రాస్ లెవెల్లో కట్ చేస్తున్నానండి. ఎక్కువ క్రాస్ అవసరం లేదు, లైట్ క్రాసే తీసుకోవాలి. దీన్ని కూడా ఎక్కువ క్రాస్ తీసుకున్నందువల్ల మరీ సాగిపోతుంది, అందుకని మనం ఎక్కువ క్రాస్ తీసుకోకుండా లైట్ క్రాస్లోనే క్లాత్ని మసుకొని పైపింగ్ చేద్దాము. ఈ విధంగా జాకెట్ నెక్ అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ ప్లేస్లో జాయిన్ చేస్తున్నానండి. చూడండి ఏ విధంగానో ఈ క్లాత్ని నేను ఒక 2 ఇంచెస్ క్లాత్ని కట్ చేసుకున్నాను కదా, ఆ 2 ఇంచెస్ క్లాత్ని మధ్యకి మడిచేసానండి. మడిచేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి కుడుతున్నాను కాబట్టి మనం వన్ సైడ్ కుట్టాల్సిన అవసరం లేదు. పైపింగ్ని మనం థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనం ఇక్కడ డబుల్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి మనకి క్లాత్ అనేది మందంగానే ఉంటుంది. తర్వాత ఈ ఇలా కట్ చేసుకున్నాక ఇలా కుట్టుకున్నాక ఈ ప్లేస్ ఎక్స్ట్రా ఉన్న ప్లేస్ని కరెక్ట్ పైనుంచి కింద దాకా ఒకటే ఖర్చు ఉండాలండి. ఒకటి కాస్త కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ ఖర్చు మాత్రం ఉండకూడదు. అలా ఎక్కువ తక్కువ ఉందనుకోండి మనం చేసే పైపింగ్ నీట్గా అనేది రాదు. తర్వాత కార్నర్స్లో చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి. కటింగ్స్ ఇచ్చుకొని మనకి సన్నగా కావాలంటే సన్నగా, లేదంటే కొద్దిగా వెడల్పుగా కావాలన్నా కూడా పైపింగ్ అనేది చేసుకోవచ్చు. నేనైతే సన్నగానే చేస్తున్నాను.
ఇదిగోండి ఈ విధంగా పైపింగ్ చేశాను. తర్వాత ఉక్సులు కాజాలు పట్టి ఇటు సైడ్ వచ్చేసి నేను పైపింగ్ చేయటం లేదండి, ఇటువైపు మాత్రమే చేస్తున్నాను. అది మన ఇష్టం, అలా కూడా చేసుకోవచ్చు, ఇలా చేయాలనేం కాదు, ఇలా కూడా చేసుకోవచ్చు. కనపడే వైపు చేసుకొని కనపడే వైపు అవసరం లేదు అనుకుంటే అక్కడ చేసుకోకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు ఉక్సులు కాజాలు పట్టి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు నేను కుట్టేది కాజాలు పట్టి, కాజాలు పట్టి వచ్చేసి నేను కుడివైపు పెడుతున్నానండి. ఇప్పుడు ఉక్సులు కాజాలు ఒక్కొక్కళ్ళు ఎడం వైపు వేసుకుంటారు, ఉక్సులు ఒక్కొక్కళ్ళు కుడివైపు వేసుకుంటారు. నేను వచ్చేసి కాజాలు వచ్చేసి కుడివైపు వేస్తాను, ఉక్సులు వచ్చేసి ఎడం వైపు వేస్తానండి. అది ఎవరి స్టైల్ వాళ్ళదే. ఈ విధంగా స్టిచ్ చేస్తానన్నమాట. ఇప్పుడు నేను వేసేది కాజాలు పట్టి ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని మధ్యకి మడుచుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకుంటాను. చేసుకొని తర్వాత ఈ కొద్దిగా ఇక్కడ షేప్ అనేది మనకి నీట్గా రావటం కోసం ఈ క్లాత్ని, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఈ క్లాత్ని ఇటువైపు తిప్పుతానండి. ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇప్పుడు నేను ఫోల్డ్ చేశాను కదా, అలా చేయొచ్చు, లేదంటే మొత్తం కూడా ఫోల్డ్ చేయొచ్చు. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇందాక నేను చూపించినట్టు మధ్యకి ఇదిగోండి ఈ విధంగా మడవాలి. చెస్ట్ ఎక్కువగా లేదు, నీట్గానే ఉంది అనుకున్న వాళ్ళకి మాత్రం మొత్తం ఫోల్డ్ చేసేసాలి. ఇప్పుడు నేను మొత్తం ఫోల్డ్ చేసేస్తున్నానండి. 2 లైన్స్ కుట్లు వేయాలి కాజాల పట్టీలకి, ఆ 2 లైన్స్ మధ్యలో నేను కాజాలు వేస్తాను. ఇలా 2 లైన్స్ వేసి ఈ 2 లైన్స్ మధ్యలో వేస్తానండి కాజా అనేది, ఎందుకంటే కాజా తొందరగా లాగకుండా ఉంటుంది, ప్లస్ అంతేకాకుండా తెగకుండా కూడా ఉంటుంది. అలా మనం అటొక కుట్టు ఇటొక కుట్టు వేసి మధ్యలో కాజాలు వేయటం మూలాన ఇప్పుడు ఉక్సులు పట్టి స్టిచ్ చేస్తున్నానండి. సేమ్ అంతే 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. ఎందుకు ఇంత ఎక్కువ క్లాత్ తీసుకున్నారు అంటే మనకి ఉక్సులు కాజాలు అంటే మనకి బ్లౌజ్ మొత్తం కూడా దీని మీదే ఆధారపడి, అంటే స్ట్రాంగ్గా గట్టిగా మన ఉక్సులై పెడతా ఉంటాం కాబట్టి గట్టిగా ఉండాలి కాబట్టి మన క్లాత్ అనేది జాయింట్ చేసుకుంటే బాడీ క్లాత్కి ఎలా ఉన్నా పల్చగా క్లాత్ ఈ ప్లేసెస్లో మాత్రం మనకి కాస్త మందంగా తీసుకోవటం మూలాన బ్లౌజ్ అనేది ఎక్కువ కాలం మన్నుతుందండి. ఇప్పుడు నేను వేసేది ఉక్సుల పట్టిని చూడండి, ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. సేమ్ అలాగే స్టిచ్ చేసి మరీ వెడల్పు ఎక్కువగా ఉందని కొద్దిగా క్లాత్ని కట్ చేస్తున్నానండి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ని కట్ చేసేసి ఇప్పుడు ఫోల్డ్ చేసి ఇట్టుకోండి ఈ విధంగా. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఇలా ఫోల్డింగ్ ఏంటంటే ఈ దీని కిందకి వెళ్ళిపోవాలి, అంతేగాని పైకి రాకూడదండి. మనం ఫోల్డ్ చేసేది దీని కిందకి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని రివర్స్లో ఫోల్డ్ చేయాలండి. అప్పుడే కనుక మనకి ఈ ఉక్సుల పట్టీ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇప్పుడు నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా, దాని కిందకి వెళ్ళిపోవాలి క్లాత్. తర్వాత పైన మనం ఈ విధంగా మడుచుకోవాలి. అందమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద కూడా కుట్టు వేసేసేయాలి మనం. ఇప్పుడు అర్థమైంది కదండి, ఫ్రంట్ పార్ట్ లోడింగ్ ప్లస్ నెక్ పైపింగ్ ప్లస్ ఉక్సులు కాజాల పట్టీలను ఈ విధంగా నేను స్టిచ్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.